నేను చేసే వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో రావడానికి ఈ గంట కొట్టండి. టిక్టాక్. మా ఇంటి పక్కన ఉండే అతనికి టిక్టాక్ పిచ్చి. ఇన్ని సంవత్సరాల్లో అతను ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేయడం చాలాసార్లు చూసా. బురదలో దొల్లడం, ఒంటి మీద ఏదో వేసుకుని తినడం, బాత్రూంలో తినడం, నాకెప్పుడూ ఆ పిచ్చి ఏంటో అర్థమయ్యేది కాదు. కొన్ని రోజులకి అతని ఇంటో కొంత ఫేమస్ అయినట్టున్నాడు. డిఫరెంట్ స్టార్ అని వాడికి వాడే పెట్టేసుకున్నాడు. ఇలా వైరల్ అవ్వటం, వీడియోల కోసం వాడు చేసే ఆ అరుపులు చూసి నాకు చాలా చిరాకేసేది. ఇంకా వాడు చేసే స్టన్స్ నాకెక్కడ ప్రాబ్లం తెచ్చి పెడతాయో అని భయపడేవాడిని. ఇలా ఇరిటేటింగ్ డేస్ గడుపుతున్న నాకు ఒకరోజు డోర్ బెల్ మోగింది. ఏంటా అని డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ అబ్బాయి. కొన్ని డేస్ ఊరికి వెళ్తున్నా, నాకేమైనా కొరియర్ వస్తే తీసుకోండి అని చెప్పాడు. నిజానికి నాకు అది పెద్ద రిలీఫ్లా అనిపించింది. రోజూ అతని గోల చూడలేకపోతున్నా. మొదటి వారంలో పెద్దగా ఏం పోస్ట్ రాలేదు. ఏదో చిన్న చిన్న బ్యాంక్ స్టేట్మెంట్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇలాంటివి వచ్చేవి. కానీ ఒకరోజు సడన్గా ఒక పెద్ద కొరియర్ బాక్స్ వాడి ఇంటి ముందు ఉంది. నేను దగ్గరికి వెళ్ళి చూసా. దాని మీద రిటర్న్ టు సెండర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రెడ్ కలర్లో రాసుంది. నేను రోజు జిమ్కి వెళ్తాను, బట్ నిజం ఒప్పుకోవాలి, ఈ బాక్స్ మోయడం చాలా చాలా కష్టమైంది. ఇట్స్ సో హెవీ. దాన్ని అక్కడి నుండి నా ఇంటికి తీసుకురావడం ఇంకా కష్టమైంది. నా ఇంటి లోపలికి వెళ్ళాలంటే 10 మెట్లెక్కి వెళ్ళాలి. అక్కడి దాకా వెళ్ళాక ఈ బాక్స్ని వాటి నుండి పైకెక్కించడం చాలా కష్టమని అర్థమైంది. సరే అని నెమ్మదిగా ఆ బాక్స్ని నా గరాజ్లో పెడదామని అనుకున్నా. అక్కడి దాకా వచ్చాక నా గరాజ్ డోర్ కీస్ లోపలే మర్చిపోయా అని అర్థమయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. కీస్ పెట్టి ఓపెన్ చేసిన ఆ డోర్ ఎప్పుడూ స్ట్రక్ అవుతూనే ఉంటుంది. ఓపెన్ అవుతూనే పెద్ద సౌండ్ చేస్తూ డోర్ ఓపెన్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా నా ఓనర్ దీన్ని పట్టించుకోడు. ఏదోలా డోర్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ బాక్స్ని పైకెత్తడానికి ట్రై చేసేలోపు చేయి జారి కింద పడిపోయింది. ఏదో పగిలిన సౌండ్ అయింది. నాకు ఒక్కసారిగా భయం వేసింది. అయినా అది పడింది అని నేను వాడికి చెప్తేనే కదా తెలిసేది. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో ఎక్కడో పగిలిపోయింది అనుకుంటాడులే వాడు. అలా అనుకుంటూ ఏదోలా దాన్ని లోపలికి తీసుకొచ్చి ఒక మూల పెట్టాను, వాడు వచ్చినప్పుడు తీసుకుని పోతాడులే అని. తర్వాత నా రొటీన్ లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ బాక్స్ గురించి కంప్లీట్గా మర్చిపోయాను. ఎన్ని డేస్ అయిందో ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ స్లోగా ఎక్కడి నుంచో స్మెల్ రావడం స్టార్ట్ అయింది. నా ఇల్లంతా ఏదో ఎలక చచ్చిన వాసన రావడం మొదలైంది. తట్టుకోలేని ఒక స్మెల్. అది ఖచ్చితంగా రోడ్డు మీదో రూఫ్ మీదో ఏదో చచ్చిపోయి ఉంటుంది అనుకున్నాను. ఇగ్నోర్ చేసి నా పనులు నేను చేసుకోవడానికి ట్రై చేశాను. కొద్ది రోజులైతే అదే తగ్గిపోతుందిలే అనుకున్నాను. బట్ 2 డేస్కి అది తగ్గలేదు సరికదా, ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా భరించలేక ఆ వాసన ఎక్కడ వస్తుందో చూడడానికి బయలుదేరాను. ఇల్లంతా తిరిగాను. ఆఖరికి అది నా గరాజ్ నుండి వస్తుందని అర్థమైంది. గరాజ్ డోర్ ఓపెన్ చేసేసరికి అప్పటిదాకా లోపల ఉన్న వాసనంతా ఒకేసారి బయటకు వచ్చింది. దారుణమైన స్మెల్. చూడగానే నాకు అర్థమైంది ఆ వాసన అతనికి వచ్చిన ప్యాకేజ్ నుండే వస్తుందని. ఈ మధ్య కొత్తగా మంత్లీ సబ్స్క్రిప్షన్లో మీట్ని ఇంటికి డెలివరీ చేస్తున్నారు. అలాంటిది ఏమైనా లోపలుందేమో అని అనుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టకపోవడం వల్ల ఈ వాసన స్టార్ట్ అయిందేమో. అతనైనా వెళ్ళే ముందు ఇది అని నాకు చెప్పుండాల్సింది. కానీ లోపలుంది మీట్ అయితే ఇంత బరువుగా ఎందుకుంటుంది? అంత బరువు ఉండాలంటే 50 చికెన్లు పెట్టుండాలి. నా ముక్కు మూసుకుని నెమ్మదిగా బాక్స్ దగ్గరికి వెళ్ళాను. కింద పడి ఉన్న సిజర్స్ తీసుకున్నాను. బాక్స్ దగ్గరికి వెళ్ళేసరికి అర్థమైంది అది అంతా ఆల్రెడీ చాలా మెత్తగా అయిపోయి చిరిగిపోవడానికి రెడీగా ఉందని. నేను చేతితో ముట్టుకునేసరికి నా చేయి లోపలికి వెళ్ళిపోయేంత మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇది పైకి లాక్కెళ్ళే పొజిషన్లో కూడా లేదు. లోపల ఉన్నవన్నీ బయటకు తీసి ఒక్కోటి బయట పాడేయడమే లాస్ట్ ఆప్షన్.
తెచ్చిన సిజర్స్తో నెమ్మదిగా సీల్ అంతా ఓపెన్ చేశాను. బాక్స్ ఓపెన్ చేయగానే వచ్చిన వాసన మాటల్లో చెప్పలేంది. ఆ వాసన తట్టుకోలేక నేను అక్కడి నుండి బయటకు వెళ్ళి వామిటింగ్ చేసుకున్నాను. అసలు ఆ వాసన నేను వర్ణించలేను కూడా. ఏదో స్వెట్ పిస్ అండ్ షిట్ అంతా కలిపితే వచ్చే వాసనేమో. భరించే ఓపిక లేక లోపలికి వెళ్ళి మాస్క్, ఎయిర్ ఫ్రెషనర్, గ్లౌస్ తెచ్చుకున్నాను. ఇన్ని వేసుకున్న గరాజ్ దగ్గరికి వెళ్ళేసరికే ఆ వాసన మళ్ళీ వచ్చేస్తుంది. చేసేదేం లేక తప్పక మళ్ళీ ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళాను. ఆ బాక్స్ ఫ్లాప్స్ని పట్టుకుని ఓపెన్ చేశాను. చేయి పెట్టి లోపలేముందో చూడడానికి ట్రై చేశాను. గారాజ్లో లైట్ చాలా తక్కువ ఉండడం వల్ల నాకేం కనబడడం లేదు. లోపల మీట్ మాత్రం చేతికి తగులుతుంది. బయటకు లాగుదామని కొద్దిసేపు ట్రై చేశాను కానీ రావట్లేదు. సరే అని నా ఫోన్ లైట్ ఆన్ చేసి బాక్స్ వైపు చూపించాను. నా నోటి మాట పడిపోయింది. లోపలుంది మీట్ కాదు, నా పక్కింట్లో ఉండే అతను. కళ్ళు ఓపెన్ చేసి పక్కకి చూస్తూ ఉండిపోయాడు. చనిపోయాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. అక్కడి నుండి వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. కాసేపు నా బ్రెయిన్ పనిచేయలేదు. పోలీసులకు ఫోన్ చేయాలని సడన్గా స్ట్రైక్ అయింది. నా ఫోన్ తీసి పోలీసులకు కాల్ చేశాను. గంట తర్వాత పోలీసులు వచ్చారు. న్యాచురల్గా నన్ను ఇంటరాగేషన్కి తీసుకెళ్లారు. ఇంట్లో డెడ్ బాడీ ఇన్ని రోజులు పెట్టుకున్నానంటే నాకే నమ్మబుద్ధి కాలేదు. వాళ్ళకి అనుమానం రావడంలో తప్పులేదులే. ఇంటరాగేషన్ తర్వాత నన్ను వదిలేశారు. నా డిఎన్ఏ అంతా ఆ బాక్స్కు ఉంది అండ్ అతని డెడ్ బాడీ నా ఇంట్లో ఉంది. సో నేను ప్రైమ్ సస్పెక్ట్ అవ్వాలి. బట్ నా నైబర్ చనిపోయే ముందు తీసిన కెమెరా అతని దగ్గరే ఉంది. అదే నన్ను కాపాడింది. వెళ్లే ముందు నేను ఒక్కసారి ఆ ఫుటేజ్ చూడొచ్చా అని అడిగాను. ఇష్టం లేకుండానే ఆ కానిస్టేబుల్ ఫుటేజ్ చూపించడానికి ఒప్పుకున్నాడు. ఆ ఫుటేజ్లో ఇది ఉంది. నా నైబర్ ఆ బాక్స్లో కూర్చుని ఉన్నాడు. చుట్టూ చూడ్డానికి ఏదో కొరియర్ పాయింట్లా ఉంది. కెమెరా అతనికి చాలా దగ్గరగా ఉంది. గట్టిగా అరుస్తూ నవ్వుతూ అతనిని అతనే ఆంధ్ర నుండి తెలంగాణకి పార్సిల్ చేసుకుంటున్నానని చెప్పాడు. లోపల ఉండడానికి వాటర్, ఫుడ్ పెట్టుకున్నాడు. అతని పక్కన అతనికి ఎప్పుడు హెల్ప్ చేసే ఫ్రెండ్ ఉన్నాడు. చివరిగా వాళ్ళిద్దరూ హగ్ చేసుకున్నారు. తర్వాత ఆ కుర్రాడు బాక్స్ లోపలికి వెళ్ళిపోయాడు. అతని ఫ్రెండ్ కంప్లీట్గా బాక్స్ క్లోజ్ చేసి సీల్ వేసి ఆ కొరియర్ వాళ్ళకి ఇచ్చేశాడు. తర్వాత అతను మాట్లాడుతున్న చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి. లైక్, ఇప్పుడు నేను ట్రక్లో ఉన్నాను, ట్రక్ మూవ్ అవుతుంది అని, వేర్ హౌస్లో ఉన్నా, ఇక్కడ చాలా వేడిగా ఉంది అని. లాస్ట్ ఎంట్రీలో అతను సడన్గా కింద పడి మెడ విరిగి చనిపోయాడు. కెమెరా ఛార్జ్ ఉన్నంతసేపు రికార్డ్ అయి ఆగిపోయింది. నేను పోలీసులకు చెప్పని ఒక విషయం ఉంది. జస్ట్ బిఫోర్ అతను కింద పడే ముందు కెమెరాలో నా గరాజ్ డోర్ ఓపెన్ అవుతున్న శబ్దం చాలా పెద్దగా వినబడింది. యాజ్ యూ నో, నేను కొన్ని రోజులు యాక్టివ్గా ఉండకపోవడం వల్ల నా వ్యూస్ మరీ ఎక్కువగా రావట్లేదు. సో కంపల్సరీగా ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు టేక్ ఎ ఫ్యూ మినిట్స్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఎఫ్బి అండ్ వాట్సాప్. ఐఎమ్ సీరియస్, నాకు మీ సపోర్ట్ కావాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై మహేష్ మదేవి.